శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున ప్లవనామ సంవత్సరంలో మనము ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. అసలు ధనుస్సు రాశి ఏ విధంగా మనిషి పైన ప్రభావం చూపిస్తుంది, ధనుస్సు రాశి ఏ విధంగా మనిషి యొక్క జీవితంలో ఎలాంటి సుఖదుఖాలను ఇస్తుంది, ఎలాంటి లావాదేవీలను మనకు ఇస్తుంది అనేటటువంటిది ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో, ధనుస్సు రాశిలో ఏ జాతకస్తులు ఉన్నారో ఈ యొక్క ధనుస్సు రాశి గురించి చూసి వాళ్ళకి జీవితంలో అనేక నిర్ణయాలు మార్పులు చేర్పులు తీసుకుంటారు. ఈ ధనుస్సు రాశి గురించి చాలా చక్కగా చెప్తాను, వినండి. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ యొక్క మాట చాలా సూటిగా ఉంటుంది, కానీ మనసు మాత్రము చాలా సున్నితంగా ఉంటుంది. ఈ యొక్క ధనుస్సు రాశి వారు పుట్టుకతోనే ధనస్థానంతో ఉన్నటువంటి వారు కావున ఈ యొక్క ధనుస్సు రాశి వారు పుట్టుకతోనే చాలా విషయాలను తెలుసుకుంటారు. అంటే పుట్టుకతోనే అంటే పుట్టడంతోనే కాదు, వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుండి అనేక విషయాలను ఆలోచిస్తూ ఉంటారు, దాని మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ధనుస్సు రాశి వారు ఏ విధంగా ఉంటారనంటే ఎదుటి వారు ఏమనుకుంటున్నారో అని అనుకోకుండానే మాటలు వదిలేస్తూ ఉంటారు, తద్వారా ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ధనుస్సు రాశి వారికి చాలామంది కొద్దిగా దూరంగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ యొక్క మాట చాలా కఠినంగా ఉంటుంది, కానీ మనసులో ఏది దాచుకోరు, మనసులో ఏది పెట్టుకోరు. ధనుస్సు రాశి వారు ఏ విధంగానైతే ఒక విల్లును మన ధనుసు నుంచి ఒక విల్లును వదిలేస్తామో అలా మాటలు వదిలేస్తూ ఉంటారు, తద్వారా ఏమవుతుంది అంటే ఎదుటి వారు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు, కానీ మనసులో ఏది దాచుకోరు, చాలా చక్కగా ఉంటారు ధనుసు రాశి వారు. అయితే వీరి యొక్క ఆదాయము వ్యయము ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాము. అయితే ధనుస్సు రాశి వారి యొక్క ఆదాయం వచ్చేసి 11% ఉంటుంది, వ్యయం అంటే ఖర్చు వచ్చేసి 5% ఉంటుంది. ఇక రాజపూజ్యం వచ్చేసి 7, అవమానం వచ్చేసి 5, ఈ శాతం ఉంటుంది. తద్వారా వీరి యొక్క సంపాదన ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ సంవత్సరము వాళ్ళ జీవితంలో సంపాదన బాగానే ఉంటుంది, ఖర్చు చాలా తక్కువగా చేస్తారు. అన్ని విషయాలకు ఖర్చు పెట్టాలి అంటే 1-10 సార్లు ఆలోచించి ఖర్చు పెడుతూ ఉంటారు, తద్వారా డబ్బులు వాళ్ళ దగ్గర వాళ్ళ చేతిలో ఆగుతూనే ఉంటాయి. ఖర్చు ఎక్కువగా పెట్టరు కాబట్టి ధనాన్ని బాగానే సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వారు ఏ విధంగా ఉంటారు అనంటే ఈ సంవత్సరము వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది, చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు, కాకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి ఆటంకాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. ఎవరో ఏదో అనుకుంటారో అని చెప్పేసి మనం బాధపడుతూ ఇతరులని బాధ పెట్టకూడదు. ఎప్పుడైనా కానీ మాట కానీ లేదా మనసు కానీ చాలా నెమ్మదస్తంగా ఉండాలి, లేకపోతే అనవసరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము అనుకున్న పనులు అయిపోవడం జరుగుతుంది. చేసే ప్రతి పనిలో కానివ్వండి, చేసే ప్రతి వృత్తిలో కానివ్వండి శ్రద్ధ వహిస్తే ఇంకా అనేక విధమైనటువంటి మన్ననలు పొందుతారు. చేసే ప్రతి పనిని కూడా మనము దానిని దృష్టిలో పెట్టుకొని ఆ పనిని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి విషయానికి 1-10 సార్లు ఆలోచించి చేస్తే చాలా బాగుంటుంది. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగ రంగంలో ఈ సంవత్సరము ధనుసు రాశి వారు ప్రమోషన్ని పొందుతారు. అదేవిధంగా అనుకున్న స్థలానికి బదిలీ అవుతారు, వారు అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా అయ్యేటటువంటి అవకాశము ఈ సంవత్సరం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ధనుసు రాశి వారు ఇన్ని సంవత్సరాలు కుటుంబ విషయంలో చిక్కులు చికాకులు అదేవిధంగా గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం సమసిపోయి అవన్నీ కూడా తొలగిపోయి కుటుంబ విషయాల్లో కానివ్వండి ఆర్థిక విషయాల్లో కానివ్వండి కొంతవరకు బాగానే ఉంటుంది, లాభాన్ని పుంజుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ సంవత్సరం చేయవలసిందల్లా ఏమీ లేదు, అన్నీ కూడా భగవంతుడు వాళ్లకు ఏకకాలంలో ఇచ్చేటటువంటి వాడే కాబట్టి వారు మనస్ఫూర్తిగా తాను చేస్తున్నటువంటి పనిలో నిమగ్నమై ఉండి ఆ యొక్క దృష్టిని సారిస్తే తప్పకుండా చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ధనుస్సు రాశి వారు ఇన్ని సంవత్సరాలు పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోయి ఆరోగ్య సమస్యలు మెరుగైపోయి వాళ్ళు
ఇక చక్కగా చలాకీగా తిరుగుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు దూరమైపోయి వాళ్ళు ఆనందంగా ఉత్సాహంగా అన్ని పనులలో వాళ్ళు కలుగజేసుకొని చక్కగా పనులు చేసుకుంటారు. వాళ్ళ సొంత పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇక మనము విషయానికి వస్తే ధనుసు రాశి వారు ఉన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరము డబ్బు అధికంగా సంపాదిస్తూ ఉంటారు. తద్వారా వారు ఇతరుల కళ్ళల్లో పడి నరదృష్టి అదేవిధంగా చెడు దృష్టి ఎక్కువగా పడి వాళ్ళు తమల్ని అందరి అంటే ఎవరైతే వృశ్చిక రాశి ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారో వాళ్ళు కొద్దిగా కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కూడా మనకు కలుగుతుంది. కాకపోతే ఈ ధనుస్సు రాశి ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా భగవత్ ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా కొన్ని కీలక నిర్ణయాల ద్వారా ఇబ్బందులు మానసిక ఒత్తిడులు పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది. కళారంగంలో అదేవిధంగా సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దల యొక్క మన్ననలను పొందుతారు. అనుకోకుండా ఆపర్చునిటీలు వచ్చేటటువంటి అవకాశం కూడా వాళ్ళకు లభిస్తుంది. అనేక విధమైనటువంటి అవకాశాలు వాళ్లకు వస్తాయి. తద్వారా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు. వచ్చినటువంటి అవకాశాన్ని జారవిడుచుకోకుండా వచ్చినటువంటి ఏ అవకాశాన్నైనా వాళ్ళు దానికి కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఉన్నత స్థాయికి అధిరోహిస్తారు. ఇక ఉద్యోగ రంగంలో ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తయిపోతాయి. మానసిక ఒత్తిడులు పెద్దల యొక్క ప్రెషరు ఏదైతే ఉన్నదో ఉన్నత అధికారుల యొక్క ప్రెషర్ ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి తగ్గుముఖం పడుతుంది. తప్పకుండా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా పూర్తయిపోయి పెద్దల యొక్క మన్ననలను పెద్దల యొక్క ఆశస్సులను పొందుతూ ఉంటారు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా మెకానిక్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా పోయిన సంవత్సరం ఎంతనైతే ఇబ్బంది పడ్డారో ఈ సంవత్సరము అంత లాభదాయకంగా ఉంటుంది. అంత ఆనందంగా ఉంటారు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. దాన్ని పట్టించుకోకుండా విషయంలోకి వస్తే దాన్ని పట్టించుకోకుండా తమ పని తాను చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. ధనుసు రాశి వారికి ఇక ఏ విధంగా అంటే మనము ఆశించినటువంటి ఫలితాలు రాకపోయినా మానసికంగా శారీరకంగా కాస్త దృఢంగా ఉండాలి. మనం అనుకున్నటువంటి పని ఏదైనా కానివ్వండి కాస్త ఆలస్యం జరిగేటటువంటి అవకాశం ఉంటుందే తప్ప అనుకున్న పని మాత్రం తప్పకుండా జరుగుతుంది. తద్వారా మనము మానసికంగా ఇబ్బంది పడకుండా విషయాన్ని మనం ఆలోచించినట్టయితే ఆ భగవంతుడు ఒక మంచి నిర్ణయాన్ని మనకు సూచిస్తూ ఉంటాడు. కాకపోతే ఏ పని చేసినా కూడా ఒక 10 నిమిషాల పాటు ఆలోచించి అది సరైనదా లేదా ఇబ్బంది పెడుతుందా అనేటటువంటి విషయాన్ని ఆలోచించి మనం కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇక విద్య ఉద్యోగము ఆరోగ్యము ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరము ఆయా రంగాలలో వాళ్ళు తప్పకుండా రాణిస్తారు. ఎవరైతే సంతానంతో బాధపడుతున్నారో ఈ సంవత్సరము ఈ యొక్క ధనుసు రాశి వారికి చక్కని సంతానం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. చక్కని సంతానాన్ని పొందుతారు. కుటుంబ సమస్యలు దూరమైపోతాయి. భార్యాభర్తలు విడిపోయినటువంటి వారు ఈ సంవత్సరం కలిసేటటువంటి అవకాశం కూడా ఈ ధనుసు రాశి వారికి ఉంటుంది. కాకపోతే కాస్త వాళ్ళ ఈగోయిస్ట్ పక్కన పెట్టి వాళ్ళు కూర్చుండి మాట్లాడితే తప్పకుండా సమస్యలన్నీ దూరమైపోయి ధనుసు రాశి వారు తప్పకుండా భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడి చక్కని సంతానాన్ని పొందుతారు. చక్కని కుటుంబాన్ని కూడా వారు ఏర్పాటు చేసుకుంటారు. తద్వారా వారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా చేసుకోవలసినటువంటి రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీని తప్పకుండా చేసుకోండి. తద్వారా మీకు మంచి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి నరఘోష ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇంట్లో నరఘోష యంత్ర నివారణ యంత్రం అనేటటువంటిది ఉంటుంది. లేదా మత్స యంత్రాన్ని వాళ్ళ యొక్క ఇంట్లో పెట్టుకోండి. వాస్తు దోషాలతో పోవడమే కాకుండా అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సమస్యలన్నీ కూడా దూరమైపోయి కుటుంబంలో కలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అన్నీ కూడా సక్రమంగా జరిగి కుటుంబ శాంతిని చేకూరుతుంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు ముఖ్యంగా ఈ రెమెడీ నరఘోష యంత్రాన్ని పూజించి చక్కగా గణపతి ఆలయంలో ఆ నరఘోషకు యంత్రాన్ని అభిషేకం చేయించి
ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లి ఆ యొక్క తీర్థాన్ని మీరు తీసుకున్నట్టయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి పని నెరవేరుతుంది. అదే కాకుండా కుటుంబ సమస్యలు దూరమైపోతాయి, ఆర్థిక ఇబ్బందులు దూరమైపోతాయి. అదేవిధంగా ఎవరైతే మనకు శత్రుత్వం ఏర్పడిందో వాళ్ళందరూ కూడా మనకు మిత్రులుగా అయ్యేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కాకపోతే ధనుసు రాశి వారికి కేవలం నరదృష్టి ఉండడం చేత కొన్ని పనులు కావు, అన్ని పనులు కూడా ఆటంకాలు ఎదురవుతాయి. అలాంటి వాటికి భయపడకుండా నరఘోష యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోండి, అంతా కూడా శుభమే జరుగుతుంది. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.